రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము 95 నుంచి 100 స్థానాలు గెలుచుకుంటామని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ 9 ఏళ్లలో చూసింది ట్రైలర్ మాత్రమేనని కేసీఆర్ ఆలోచనలో ఇంకా చాలా ప్లాన్లు ఉన్నాయని చెప్పారు. వరుసగా మూడోసారి కూడా బీఆర్ఎస్ అధికారం చేపడుతుందని అన్నారు. తెలంగాణది సమగ్ర సమీకృత సమతుల్య అభివృద్ధి అని చెప్పారు. హైదరాబాద్ లోని నానక్రామ్గూడలో క్రైడ్ హై కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. పరిష్కరించి చాలా గొప్పగా మమ్మల్ని చూసుకున్నారు. దాంతో పాటు శాంతి భద్రతలు బాగున్నాయి. దాంతో పాటు చాలా సంస్కరణలు, కూల్ రూఫింగ్ పాలసీ అయితేనేమి, టీఎస్బి పాస్ లాంటి చట్టం అయితేనేమి, ఐజీబీసీ లాంటి మరి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నార్మ్స్ కానీ ఇంకా ఇతరత్ర ఇవన్నీ ఎంత బాగున్నాయి. దాంతో పాటు అన్నింటికి మించి ఈరోజు హైదరాబాద్ నగరం నాది అని చెప్పుకోవడానికి మనమే కాదు మన పిల్లలు కూడా గర్వంగా చెప్పుకోవడానికి హైదరాబాద్లో ఉండే టాల్ బిల్డింగ్స్ కానీ హైదరాబాద్ స్కై లైన్ కానీ ఓఆర్ఆర్ నుంచి లోపలికి వస్తూ ఉంటే అందరం కూడా గర్వపడే విధంగా హైదరాబాద్ మారుతున్న పద్ధతి కానీ ఇవన్నీ కూడా చాలా విషయాలు చెప్పారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అయితే మిత్రులందరికీ నేను కోరేది ఏమంటే 9 ఏళ్ల కిందట తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మీలో మాలో అందరిలో ఎన్ని అనుమానాలు, ఎన్ని రకాల అపోహలు, ఎన్ని రకాల దుష్ప్రచారాలు అన్నట్టు జరిగినాయి కూడా మీ అందరికి గుర్తుండాలి. ఎందుకంటే చాలాసార్లు ఏమవుతుందంటే లైఫ్లో మనము వి స్టార్ట్ టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ ఒకసారి అలవాటు పడిపోతే ఎందుకంటే వీఆర్ ఆల్ క్రియేటర్స్ ఆఫ్ హ్యాబిట్ మనుషులు అనేవాళ్ళు ఎవరైనా. రైట్ టీవీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 99.